నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ హాస్పిటల్లో అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజు రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాసులు కావలి ఏరియా హాస్పిటల్లో పర్యవేక్షించారు. మెడికల్ అధికారులతో కలిసి కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలన్నారు. ఎవరు కూడా బెడ్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్లో 78 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. అలాగే రెమిడెసివర్ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో తెచ్చామని, ఎవరికి అవసరమైనా అందిస్తామన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈరోజు శాసనసభ్యులు గారి శ్రీ రామిడి ప్రతాప్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు సూపర్ నెడ్ గారు, అదేవిధంగా ఆర్ఎం గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, నోడల్ ఆఫీసరు, ఎంఆర్ఓ, పట్టణాధ్యక్షులు కెజిడి శివకుమార్ గారు, ఫ్లోర్ లీడర్ నారాయణ గారు అందరం కూడా ఈరోజు కోవిడ్ సెంటర్ మీద పూర్తి స్థాయిలో ఏ విధంగా వచ్చే పేషెంట్లందరినీ కూడా వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడేదానికి అందరం కలిసికట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి నిన్న సాయంత్రం కూడా డాక్టర్లు, ఆర్డీఓ గారు అందరం కలిసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోవిడ్ సెంటర్ను కూడా అందరం తనిఖీ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే 79 బెడ్లు ఏర్పాటు చేసి వారికి రెమ్డెసివిర్ ఇంజక్షన్ కూడా శాసనసభ్యుల గారు వినపం మేరకు రాత్రే మనకిక్కడికి 48 వీల్స్ రావడం జరిగింది. ఇంకా ఏమున్నా ఎంత అవసరమైనా కూడా ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి సన్నద్ధత, ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అదేవిధంగా వైద్య శాఖ మంత్రి వర్యులు ఆయన కృషి చేస్తున్నారు. జిల్లా మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. వారి అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మెడికల్ పరంగా కానీ కావాల్సిన మెడిసిన్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఈరోజు 100 సిలిండర్లు కావాలని చెప్పి కూడా ఇండియన్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా కూడా అవి కూడా కావాలకు వస్తున్నాయి. ఏరియా హాస్పిటల్ టిట్కోలో 700 బెడ్లకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 20 అవకాశాన్ని బట్టి 50 బెడ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా అల్లూరు సిహెచ్సి హాస్పిటల్లో కూడా 50 బెడ్లు ఏర్పాటు చేసి ప్రైవేట్ డాక్టర్స్ కూడా మేము ఉన్నాము, మేము వచ్చి వైద్యం చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఈ కష్టకాలంలో మనం అందరం కలిసి ప్రతి ఒక్క కరోనా వచ్చిన వ్యక్తిని, రాబోయేటటువంటి విపత్తును కూడా ఎదుర్కొని ఏ విధంగానైనా సరే ప్రాణాపాయం నుంచి తగ్గించి ప్రతి ఒక్కరికి వైద్యం చేసి అందరిని ఆదుకునే విధంగా కూడా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకున్నా. అంతేకాకుండా మీడియా సోదరులు కూడా ఈ విషయాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ముందు భయపడకుండా ఎక్కడ కూడా కరోనా వస్తే చనిపోము, ఏమీ కాదు, సామాన్యమైన జబ్బైనది అని చెప్పి అనే విధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకి భయభ్రాంతులకు గురి కాకుండా కూడా వారిని మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా మీడియా సోదరులు తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.